వేములవాడ గ్రామీణ మండలంలోని చక్కపల్లి నుండి వట్టెముల వరకు రోడ్డు నిర్మాణాని కోసం 2 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు స్థానిక శాసనసభ్యులు చందమనేని రమేష్ బాబు మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత శాసనసభ్యులు రమేష్ బాబుకే దక్కుతుంది అని వేములవాడ రూరల్ మండల శాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు గోస్కుల రవితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలంలోని చక్కపల్లి నుండి వట్టెముల వరకు రోడ్డు నిర్మాణానికను 2 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రి కేటీఆర్తో పాటు శాసనసభ్యులు రమేష్ బాబుల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామానికి రవాణా కోసం ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా రమేష్ బాబు కృషి చేస్తున్నారని పట్టణ గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా రవాణా వ్యవస్థలు మెరుగుపరుస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు జైపాల్ రెడ్డి, హుస్సేన్ చంద్రయ్య, ఎంపీటీసీ వేలమ నరసప్ప బాలరెడ్డి, ఉప సర్పంచ్ తలారి మంజుల సురేష్ అధ్యక్షునికి గ్రామ శాఖ అధ్యక్షునికి రావాలకి కేటీఆర్ గారికి రమేష్ బాబు గారికి పాలాభిషేకం జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన యశ తిరుపతి వాణి యశ తిరుపతి గారు, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమన్ల గారు, మండల్ రూరల్ మండల్ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోస్ల రవి గారికి, మరియు గ్రామాల సర్పంచులు, తర్వాత మన గ్రామ సర్పంచ్ జయపాల్ రెడ్డి గారికి, తర్వాత వెంకటపల్లి సర్పంచ్ గారికి, దుర్గాశపల్లె సర్పంచ్ హుసేన్ గారికి, మరియు మా గ్రామ కార్యకర్తలకు, మా మండల మన గ్రామ అధ్యక్షులు గారికి, తర్వాత ఇతర వార్డు మెంబర్లు, తర్వాత ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. మా గ్రామానికి 2 కోట్ల 60 లక్షల రూపాయల చక్కపల్లి టు వట్టెముల రోడ్డు నిర్మాణం కోసం మంజూరు ఇప్పించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదే మన దానికోసం కృషి చేసిన మన రమేష్ బాబు ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, మా గ్రామ తరఫున, మా ప్రజల తరఫున, పార్టీ తరఫున, మా అందరి తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కావున ఈ యొక్క పని రేపు జరగబోయే అన్ని గ్రామాలు, మా యొక్క గ్రామానికే కాదు దాదాపు 3-4-5 గ్రామాలకు సంబంధించింది. ఇదిగట్ల అచ్చన్నపేట ఈ గ్రామాలు అన్ని ఎట్లా వట్టెంలో జగ్జాలు పోవాలంటే చాలా దగ్గర రోడ్డు ఇది. ఇట్లా తిరిగి పోవాలంటే 2 కిలోమీటర్లు అంటే ఒక దాదాపు 10-12 కిలోమీటర్లు, ఇట్లా పోతే ఒక 3 కిలోమీటర్లు పోతాము, చాలా దగ్గర. అలాగే రైతులకు కూడా చాలా ఉపయోగమైంది. ఎన్నో రోజుల నుంచి మా గ్రామ రైతులు, మా గ్రామస్తులు ఇది యొక్క కోరిక, దాన్ని అడగగానే మన రమేష్ బాబు గారు దానికి స్పందించి దానికి 2 కోట్ల 60 లక్షలు నిధులు మంజూరు చేసినందుకు మరొకసారి ప్రజలు చెప్తూ ముగుస్తున్నాను. ఈనాడు వేములవాడ గ్రామీణ మండలమైనటువంటి చిక్కపల్లి గ్రామానికి ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి ఆ గ్రామం కళ స్వప్నం కావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ గ్రామస్తులు గౌరవ ఎమ్మెల్యే గారికి, దానికి సహకరించినటువంటి మంత్రి కేటీ రామారావు గారికి, ప్రభుత్వానికి, ఈ ముగ్గురు పూర్తి స్థాయిలో కంకణబద్ధులై ఈ గ్రామం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రాంత ప్రజలు, అలాగే 2 గ్రామాల ప్రజలు, ఈ రోడ్డుకు అనేక రకాల ఆవశ్యకత ఉంది. ఎందుకు అనంటే దాని అవసరం అనేది గుర్తించి చాలా కాలం నుంచి ఈ ప్రజలు, ఈ ప్రాంతవాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సమస్యలను ఈ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం
నిజంగా కూడా ఈ చెక్కపల్లిలో అనేక రకాలుగా గతంలో లక్ష్మణరావు గారు ఆ రోడ్డు కొరకు ఎమ్మెల్యే గారి దృష్టికి ఇటు బాలరెడ్డి గారు ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు ఇక్కడున్నటువంటి గ్రామ ప్రజలు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ పాలక వర్గము మండల పరిషత్ పాలక వర్గము అలాగే జిల్లా పరిషత్ పాలక వర్గము అందరూ కూడా ఈ రోడ్డు కావాలని అనేక మార్లు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే వారి గట్టిగా పట్టుదలతోటి ఈ ప్రాంత అవసరాలను గుర్తించి ఇక్కడున్నటువంటి ఈ ప్రజల అవసరాలను గుర్తించి ఆ రోడ్డును 2 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు తీసుకొచ్చి గ్రామాన్ని మళ్ళా ప్రథమ స్థానంలో మండలంలోనే ఉంచినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కూడా ఈ ప్రాంతంలో రోడ్లు ఇబ్బందిగా మారినాయి. నాగాయపల్లె గ్రామం నుండి ఇటు ఎదురుగట్ల గ్రామం నుండి ఎదురుగట్ల గ్రామం మీదుగా చాతరాజపల్లె అర్బన్ అవుతుంది, నాగాయపల్లె రూరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వేములవాడ మండలంలోని వేములవాడ పట్టణం అంతా కూడా ఫిలిం ఫిలిం సెంటర్ కాబట్టి పట్టణ వాసులకు గూడ్స్ వెహికల్స్ రావడం వలన అనేక ఇబ్బందులు ఉన్నాయని ఈ వేములవాడ వీటి డెవలప్మెంట్లో భాగంగా అనేక రోడ్లను కూడా నిర్మాణం చేయడం కొరకు ఎమ్మెల్యే గారు ఒక రూరలే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక అర్బనమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇటు వేములవాడ పట్టణము అలాగే రూరలు అలాగే అర్బను ఇవన్నీ కూడా పట్టణానికి పట్టుకొమ్మలుగా ఆయుస్తూ ఉండాలనే ఉద్దేశంతో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా వేములవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆధునూతనమైనటువంటి రోడ్డు సౌకర్యాలు అలాగే కోరుట్ల మెట్పల్లి రోడ్డును సుందరంగా తీర్చిదిద్దడం అలాగే కొండగట్టు నుంచి జైత్యాల రోడ్డు అది సుందరంగా తీర్చిదిద్దడం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 బ్రిడ్జీల నిర్మాణం చుట్టూ టౌను పట్టణం అనేది కాకుండా మొత్తం దాని చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సుందరీకరించడం గత రానున్న 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు గాను అంచనాలను తయారు చేయించి గౌరవ ఎమ్మెల్యే గారు దూరదృష్టి ఆలోచనతోటి ఈ ప్రాంత ప్రజలంతా కూడా రోడ్డు సౌకర్యము అనేక చిక్కపల్లి టు వట్టెంల రోడ్డుకు 2 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యే గారికి మంత్రి కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడంలో భాగంగా మా గ్రామానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక జెడ్పీటీసీ సభ్యులు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏసే తిరుపతన్న గారు అదేవిధంగా మన రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి గారు సీనియర్ నాయకులు హనుమన్న గారు మరి స్థానిక ఎంపీటీసీ సభ్యులు వెల్మ నరసవ బాలరెడ్డి గారు స్థానిక ఉప సర్పంచ్ తలారి సురేష్ మంజుల గారు తోటి వార్డు సభ్యులు ఎల్లయ్య మరియు మురళన్న గారు అదేవిధంగా గ్రామ సీనియర్ నాయకులు రామ్రెడ్డి గారు మహేష్ గారు నరసన్న గారు స్వామి గారు తోటి సర్పంచులు వెంకటంపల్లె మరియు దుర్గాజ్ నగర్ సర్పంచులకు సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మా గ్రామ ప్రజల చిరుకాల వాంఛ అనేటువంటి చిక్కపల్లి టు వట్టెంల రోడ్డును మంజూరు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా గ్రామ ప్రజల తరపున మా తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి స్థానిక మండల నాయకులకు మరొకసారి హనుమన్న గారికి రూరల్ అధ్యక్షులు రవి గారికి దేశ తిరుపతన్న గారికి అందరికీ మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. పల్లెలైతేమేని రవాణా వ్యవస్థ మెరుగుపరిచే విధంగా అదేవిధంగా ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నాం నీళ్లు నిలువలు నియామకాలను ఆశయాలు నెరవేర్చుకోలేకపోతున్న సందర్భంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా ఈరోజు మనం గతంలో తెలంగాణ రాకముందు మన ప్రాంత పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రాంత పరిస్థితి ఏముంది, ఈరోజు వడ్లు ఎండబోద్దామంటే జాగలేని పరిస్థితి వస్తుంది. అది తెలంగాణ సాధించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో కేటీ రామారావు గారి కృషితో రమేష్ బాబు కృషితో ఇల్లంపల్లి నీళ్ళు వచ్చి భూగర్భ జలాలు విపరీతంగా పెరిగి మనకు 2 పంటలు సమృద్ధిగా పండుతున్నాయంటే అది తెలంగాణ సాధించుకున్న ఘనత మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ రాబోయే రోజులల్లో కొన్ని గడ్డు చిక్కులు రాబోతున్నాయి. ఆదరించే వాళ్ళను మన ప్రాంత ప్రజలు ఎప్పటికీ గుర్తిస్తారు. ఈ ప్రాంతంలో కూడా ఎన్నో రకాల అభివృద్ధి చేస్తున్నటువంటి రమేష్ బాబు గారు ఇప్పటికే మొన్నటికి మొన్న కేటీ రామారావు వచ్చినప్పుడు మన వేములవాడ ఒక మడి బొడ్డున ఉన్నది గ్రామం వేములవాడ రూరల్ మండల్ చిక్కపల్లి టు వట్టెంల వీటీ రోడ్డుకు 2 కోట్ల 60 లక్షలు శాంక్షన్ చేసినందుకు ముందుగా ఈ ప్రాంత ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి అదేవిధంగా మన జిల్లా మంత్రి వారిలోటువంటి కేటీ రామారావు గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతాలు పల్లెల అభివృద్ధి లక్ష్యంగా గతంలో కూడా మల్లారం టు అచ్చనపల్లి రోడ్డు 4 కోట్ల 50 లక్షలతో
అదే విధంగా మొన్న నాగాయపల్లెట్టు చాత్రాయపల్లె రోడ్డు అంటే గ్రామాలను ప్రతి గ్రామానికి రవాణా వ్యవస్థ కరెక్టే ఉంటే మనము భవిష్యత్ తరానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో రమేష్ బాబు గారు పోతున్నారు.